మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్ రామచంద్రరావు ఎక్స్ఎంఎల్సీ బీజేపీ అఖిల్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి కూడా కాదు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు హనుమంత్ అయిందండి నేను వచ్చి డిసెంబర్ నాలుగు నాడు రిజల్ట్స్ వచ్చింది డిసెంబర్ నాలుగు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక వన్ నూట పంతొమ్మిది నవంబర్లో ఒక టీం తిరిగండి మీరు ఈ వన్ లో ఏమైనా కొద్దిగా స్టార్ట్ చేసిండే ఎమ్మెల్యే పని అంటే అభివృద్ధి పనుల గురించి ఇప్పుడు అడగట్లేదు మీరు ఆరుమూరు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అక్రమాలు చేశారు అభివృద్ధించలేదని మీరు అన్నారు ఆరోపణలకు సంబంధించి ఈరోజు ఏమైనా ఎంక్వైరీ దానికి ప్రారంభించారు నేను ఆర్టీవీ కూడా వచ్చింది కదా వెళ్ళాం కదా క్వారీస్ కు దానిలోకి వెళ్ళాం కదా ఇప్పుడు బినామీ పేర్ల మీద ఇప్పుడు ఒకటండి పేపర్ మీద వేరే ఉంటుంది కావాలంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని అడగండి దీనిలో జీవన్ రెడ్డి అస్తం ఉందా లేదా జీవన్ రెడ్డి బామ్మ అస్తం ఉందా లేదా అడగండి క్వారీని మూసేయించాను క్రషర్ మూసేయించాను మళ్ళీ నేర్పిస్తున్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వ మండలదండ్రలతో చూసుకొని అక్కడ ఉన్న పాత పరిచయం మేరకు ప్రచారం చేస్తుంది మరి ముందు చివరి దశలో ఉంది అక్కడున్న మంత్రి గారు కూడా చెప్పాను జూపల్ కృష్ణారావు గారు మొన్న నిజామాబాద్ రివ్యూ చేశాడు చెప్పాను రివ్యూలో అన్న ఇట్లా చేయకండి అన్న మీరు దయచేసి దాని మీద కమిటీ అండి అంటే చేశాడు ఆయన ఇట్లా సహకరించకండి ఇట్లా దుర్మార్గం సహకరించకూడదు ప్రజాధానం వృధా అవుతుంది ఎంతో కొంత రికవరీ అండి ఆయన చెప్పి ఆయన కూడా బాగానే చెప్పాడు జూపల్ కృష్ణారావు గారు ఇమిడియట్ చెప్పాడు డైరెక్షన్స్ తీసుకుని ఆ రేట్ ప్రకారం రికవరీ చేయండి అన్నాడు కోరుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ బాగా జరగాల దోసుకున్నది కూడా మొత్తం కక్కాలని పేద ప్రజలకు పంచుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది